రైతుల సమస్య పరిష్కరించడానికి రాజకీయం అవసరమని రైతు సదస్సులో కొండ నరేంద్ర ఉద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం పెద్ద తిప్ప సముద్ర మండలం మడుమూరు సమీపంలో ఉన్న తన ఫామ్ హౌస్లో ఆదివారం రైతు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీటీఎం బీకొత్తకోట, మొలకల చెరువు, తంబళ్ళపల్లి, కొరవకోట, పెద్దమండ్యం 6 మండలాల నుండి వేల సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండా నరేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధిలో వెనుకబడ్డ తంబళ్ళపల్లి నియోజకవర్గాన్ని 75 సంవత్సరాలుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. రైతుల సమస్య పరిష్కరించడానికి మన ప్రాంతం వారు నాయకులుగా ఎదగాలని రైతాంగం ఆకాంక్షిస్తుందన్నారు. రైతులను ఆదుకోవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఆ క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో తమ కుటుంబం పనిచేస్తుందని, కొత్తగా చేరడం ఏమీ లేదని, ఆ పార్టీలోనే కొనసాగుతామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజంపేట టీడీపీ మాజీ ఎంపీ పాల్కొండరాయన్ కుమారుడు బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే ప్రక్రియ 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని, రైతుల ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ ద్వారా పార్లమెంటులో ప్రస్తావించేందుకు రైతులకు ఇక అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా రైతు శిక్షణ శిబిరంను టీడీపీ నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త కొండా నరేంద్ర జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సైంటిస్టు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చౌడప్ప, జాతీయ రైతు పురస్కార గ్రహీత వెంకటరామరాజు, వ్యవసాయ ఉత్పత్తుల ధర సంస్థ ఎఫ్ఈఓ వాసుదేవరెడ్డి, రిటైర్డ్ డైరెక్టర్ పశువర్ధక శాఖ డాక్టర్ గోపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, జగదీశ్వర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మోహన్ వ్యవసాయ నిపుణులు ఈ శిబిరంలో మాట్లాడుతూ, రైతులు సాంకేతిక వ్యవసాయంపై మక్కువ చూపాలని, నూతన పంట విధానంపై శిక్షణ ఇచ్చారు. పట్టు పరిశ్రమ, పాడి ఆవులు, గొర్రెలు, మేకలు పెంపకాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకుడు సాయినాథ్, తెలుగుదేశం నాయకుడు చింతల రామాంజులు, సింగిల్ విండో చైర్మన్ సంపతికోట కిట్టన్న, మాజీ సర్పంచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతు సోదరులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు, రైతు సోదరులకు, మిత్రులకు, సేయబులాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. మనందరికీ తెలుసు, ఎలక్షన్లు ఇంకా 4 నెలలు ఉన్నాయి. ఇప్పుడు జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్, 2వ తేదీన 5వ తేదీన ఎలక్షన్ కోడ్ వస్తుంది, మార్చి నెలలో ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయితే ఏప్రిల్ నెలలో ఎలక్షన్లు ఉంటాయి. అదందరికీ మనకు తెలిసిన విషయమే. కాబట్టి సమయం ఎంతో లేదు, ఇంకా మహా అంటే 3 నెలలు ఉన్నాయి. కాబట్టి ఆ రాజకీయ అరంగేట్రం అనేది, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను నాకేమో రాజకీయ అరంగేట్రమేనా, నేనేం అవసరం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చేశాను, 2014లో టీడీపీ తరఫున చేశాను, ఈ రోజు కూడా నేను టీడీపీ పార్టీలోనే ఉన్నాను, నేను ఎక్కడికే పోలా. కాబట్టి నాకు ఈ 6 మండలాల్లోనూ మన దరిద్రపు స్థితిలో ఉన్న 6 మండలాలు, ఇవన్నీ చూసిన తర్వాత మనము ముందుకు అడుగు వేయాలా, ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవాలా అనే ఉద్దేశంతో అడుగు ముందు వేశాను. ఈ వచ్చే కొద్ది దినాల్లో ఏ అడుగు వేస్తాము, ఈ సమస్యలను మనం ఎలా పరిష్కరించుకోవాలా అనేది మళ్ళీ మీ ముందుకు కొద్ది రోజుల్లోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను. వచ్చి ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటి అనేది మీ అందరి ముందు కూర్చొని చర్చిస్తాను. కొత్తగా టీడీపీలో చేరడమో లేదంటే అరంగేట్రం చేయడమో చేయాల్సిన అవసరం లేదు. మన పార్టీకి ముందు నుంచి సపోర్ట్ చేస్తానే ఉన్నాం, మా ఫ్యామిలీ ముందు నుంచి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తాము, దాంట్లోనే మేము ఉన్నాం. కాబట్టి ఫర్దర్ ప్లాన్ ఏంటి, తర్వాత అడుగు ఏంటి అనేది కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఈ కొద్ది రోజుల్లోనే మీ ముందుకు వచ్చి తప్పకుండా చర్చిస్తాను. ఓకే సార్, నమస్కారం. నా నరేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ రైతు సదస్సులో ఈ 6 మండలాల రైతులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొంచెం ఆలస్యమైనా కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం నుంచి మిగతా విషయాల మీద దృష్టి పెట్టి రైతులకు ఏమేమి కావాలనో, ఈ మాదిరి రైతులను వాళ్ళ రంగాల్లో జాగృతి చేసి
వాళ్ళకు విషయాలు తెలియజేయడం నిపుణుల ద్వారా చాలా మంచి కార్యక్రమం అందులో రైతులతో కలిసి పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఈ వ్యవసాయాన్ని మన ఉపాధి హామీ పనికి అనుసంధానం చేసే ప్రక్రియ చాలా రోజులుగా 15 సంవత్సరాలుగా అలాగే పెండింగ్ లో ఉంది ఈ రైతుల ఆశీర్వాదంతో రే పొద్దన తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రైతుల తరపున ఈ వ్యాపారానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే రైతుల మీద ఖర్చు తగ్గుతుంది అనే అభిప్రాయం చాలా మంది చాలా రోజుల నుంచి చెప్తున్నారు కానీ ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అదే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మంచిది వాటి మీద నేనంతా భవిష్యత్తులో పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నేను రైతులందర్నీ కోరుకుంటున్నాను రైతు సమస్యల మీద రైతు ప్రతినిధిగా నేను ఉంటానని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ రూపొందించడం జరిగింది ఓట చేసి అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ అని చెప్పి అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ లో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 30 కోట్లు ఆ 30 కోట్లలో 10 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 10 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలి 10 కోట్లు ఈక్విటీ అక్కడ ఆ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ లో మనము 5 యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవచ్చు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ మనం పెట్టామనుకోండి ఈ ప్రాంతానికి అనుకూలం కదా ఎందుకు తెలుసు తెలియదు మనకు మేజర్ క్రాప్ ఉంది టొమాటో మన చిత్తూరు జిల్లాలో ఒకటి మామిడి రెండు టొమాటో ఇది జస్ట్ లైక్ గ్యాంబ్లింగ్ ఒకసారి కేజీ 100 పోతుంది ఇంకోసారి కేజీ 50 వస్తుంది ఎంతో రోడ్డు మీద వరస్ ఉంటుంది వీటిని కానీ మనం కన్వర్ట్ చేసుకుని అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ ద్వారా ఒక స్మాల్ యూనిట్ తయారు పెట్టుకొని మనకన టొమాటో వేస్ట్ టొమాటో కన్నా కన్వర్ట్ చేసుకుంటే మనం ఎందుకు సక్సెస్ కాలేము ఇది ఒకటి దీంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ అండ్ అనిమల్ హస్బెండరీ వాళ్ళు రాష్ట్రీయ గోకుల్ మిషన్ చెప్పి ఒక స్కీమ్ తెచ్చారు ఆ రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో ఒకటి బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ చెప్పి ఒకటి ప్రతిపాదన చేయడం జరిగింది మళ్ళీ చెప్పచ్చు అయినప్పుడు కూడా ఇంకా చాలా మంది మాట్లాడే పెద్దలు ఉన్నారు అందుకని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను మిమ్మల్ని కోరుకుంటే ఒకటే విషయము దయవించి మీరందరూ నిద్ర మేల్కోండి ఒకే ఒక్క కార్యక్రమంతో ఈ చెడు నుంచి బయటపడాలంటే ఒకే మార్గము ప్రకృతి వ్యవసాయం ఆ ప్రకృతి వ్యవసాయానికి ఒక పేరు ఏంటంటే గో ఆధారిత వ్యవసాయం ఈ రోజు వారి అనుమతి లేకుండా ఉండాలనే దగ్గర అనుమతి లేకుండా నేను ఒక సౌలభ్యం చెప్తున్నా మీకు ఈ క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో రైతుకు కావాల్సిన అనేక ఇన్పుట్స్ కూడా ఇక్కడి నుంచి సరఫరా చేసి ఏర్పాటు చేయబోతున్నా 3 బ్యాంకులు పెట్టబోతున్నా జీవామృతం బ్యాంకు కషాయాల బ్యాంకు అదేవిధంగా ప్రకృతిని కాపాడేదానికి పొలం నిండా వాన పవన పెరిగేదానికి కూడా ఇక్కడ 3 బ్యాంకులు పెట్టబోతున్నాను వారు మీరు ఏ విధంగా ఏమిటంటే ఇక్కడ అన్నారు నెలవేళ తయారు చేసే బ్యాంకుల ఉత్పత్తి అయ్యే జీవామృతము బీజామృతము నియమాశ్రము అగ్నాశ్రము బ్రహ్మాశ్రము ఇవన్నీ కూడా మీకు కావాల్సిన మోతాదు దొరుకుతాయి పేమెంట్ మీరు తీసుకొని పోతే మీరు అక్కడ కషాయం చేసుకోవాల్సిన పనిలే ఆకుల కొరకు వాటి వెతుక్కోవాల్సిన పనిలే అన్ని ఇక్కడ తయారు చేస్తాం ఇక్కడ ఉత్పత్తి కేంద్రంగా మారిపోతుంది ఈ క్షేత్రం 100-150 ఎకరాల్లో ఒకటే లక్ష్యం తాను బాగుపడుతూ తన క్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తూ భూమాత ఆరోగ్యాన్ని కాపాడుతూ గోమాతలను పోషిస్తూ మీ అదే సౌలభ్యం మీకు అందరికీ ఇచ్చేదానికి నేను అడగల నేను ఒక రైతు కార్యక్రమంలో ప్రాధాన్యపడుతున్నా నరేంద్ర గారు నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు సభాముఖంగా మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తే
మీరు జీవితకాలం దాదాపు రెండు మూడు తరాల వరకు మీరు చిరస్థాయికి పేరు శాస్త్రం అయిపోతారు. మీకు వనరులు ఉన్నాయి, మీకు వనరులు ఉన్నాయి, ఉత్సాహం ఉంది, వయస్సు ఉంది, ఏమైనా సాధించవచ్చు. కాబట్టి ఇప్పుడు చిన్న రైతు ఎదకాల రైతు ఆవులు పట్టుకోవాలంటే మేపేది ఎవరు, గడ్డి కోసేది ఎవరు, మేపేది ఎవరు, ఇది కొంచెం కష్టం. గోవాదత వ్యవసాయం సులభం కాదు, ఆశ్రయణీయం కూడా కష్టమే. కానీ ఏదో ఒక మనిషి కానీ ఒక సంస్థ కానీ ముందుకొచ్చి మీకు కావాల్సిన అన్ని ఇన్పుట్స్ సరఫరా చేస్తే మీకు వెతుక్కోవాల్సిన పనులే కదా. మోటార్ సైకిల్ తీసుకెళ్లి 400 రూపాయలు పెట్టి యూరియా బస్తా కట్టి కూడా 300 రూపాయలు ఒక రెండు జీవనం తీసుకొని పోవచ్చు, ఒక ఎకరా సరిపోతుంది. కాబట్టి ఈ ఏర్పాటు కానీ చేసేదని ముందుకొచ్చే నరేంద్ర గారు వారి జీవితం సఫలమవుతుంది, మీ జీవితం కూడా రైతుకు పేరు తగ్గుతుంది. ఇంకోటి ఏమిటంటే ఒకప్పుడు నేను మామూలుగా నా జీవిత చెప్తాను మీకు, నేను ఏ కోర్సులో 15 సంవత్సరాలు పనిచేశాను వాయుసేనలో, సేనా వారిలో పాల్గొన్నా 62లో, 65లో పాకిస్తాన్ వారిలో పాల్గొన్నా, 71లో బంగ్లాదేశ్ విమోచనలో పాల్గొన్నా, 5 మెడల్స్ వచ్చాయి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి పోలా, అయ్యింటే బ్యాంక్ ఆఫీసర్ గాను లేకపోతే ఇంకా పోయి ఉండేవాడు, అర్హతలు ఉన్నాయి, నేను పోలా, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాను. పరిశ్రమ 4 ఆవులు పెట్టుకున్నాం, 2 ఆవులు పెట్టుకుని 10 ఆవులు పెట్టుకున్నామంటే వసతి దానికి ఎలాంటి కొట్టమేళ్ళ, దాని సైంటిఫిక్ గా దానికి సౌకర్యం ఉండేట్టు ఎలాంటి కొట్టమేళ్ళ అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. అది అయిన తర్వాత జాతి మన పరిసర ప్రాంతాలకు ఏ జాతి ఆవులు అయితే మనకు సరిపోతాయి, ఏ వయసు అయితే సరిపోతాయి, మనకు మార్కెట్ చేసుకోవడానికి పాలు వచ్చిన తర్వాత మార్కెట్ చేయడానికి ఎలాంటి పశువులు సరిపోతాయి అనేది అది ఎంపిక చేసుకోవాలన్నమాట. ఏ వయసులో ఎంపిక చేయాలి, దూడలు తెచ్చుకోవాలా, పడ్డలు తెచ్చుకోవాలా, మొదటి చూడ తెచ్చుకోవాలా, లేదు పాలు ఇచ్చేటట్టు తెచ్చుకోవాలనే దాన్ని బట్టి మనం అవగాహన ఖచ్చితంగా రావాలన్నమాట. అప్పుడే దాంట్లో మనం ఏదో మా అల్లుడు ఉన్నాడు చేలూరు దగ్గర ఉన్నాడు, వాడు ఆవులు పాలు పెడుతున్నాడు, వానికి 3000 రూపాయలు వస్తుంది వారం రోజుకు, నేను పెడుతున్నాడు చెడిపోతాం. పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే పెట్టుకోవాలి. జాతి అయిన తర్వాత మేపు, మేపు అంటే ఎట్లుంటుందంటే మనకు మనం పాడి మనకు 50 రూపాయలు ఒక లీటర్ పాలకు ఈరోజు ధర వస్తుందంటే దాదాపు 80% దానికి మేత మీద కానీ దానా మీద కానీ ఖర్చు పెట్టుకుంటాం, పచ్చిగ్రాసాల మీద కానీ దానా మీద కానీ ఖర్చు పెడుతున్నాం. అది మనం ఎప్పుడు తగ్గించుకోగలమో అప్పుడే మనకు కాస్త కొత్త దాంట్లో లాభం చేసుకోగలం, లేకపోతే మనం చేసిన కూలి మాత్రం మనకు మిగులుతుంటుంది. ఎలాంటి పచ్చిగ్రాసాలు పెంచుకోవాలా, ఎలాంటి పచ్చిగ్రాసాలు మనం మేపితే మనం అప్పుడు ఖర్చు తగ్గుతుంది అనే దాని మీద మనకు పూర్తి అవగాహన ఉంటే తప్ప పెంచుకోకూడదు. మొట్టమొదటి వసతి ఏర్పాటు చేసుకోవాలా, ఆవులు కొనే ముందనే మనకు కావాల్సిన పచ్చిగ్రాసాలన్నీ పెంచుకోవాలా, ధాన్యపు జాతి పెట్టుకుందామా లేదు గింజల జాతి పెట్టుకుందామా ఏదనేది ముందుగా తీర్మానం చేసుకొని చేసుకోవాలా. పశుగ్రాసాలు ఒకటి అనుకుంటున్నాము, ఇక్కడ నరేంద్ర గారు మీకు అందరు అందుబాటులో ఉంటారు కాబట్టి కొన్ని పశుగ్రాసాలు ఇక్కడ మోడల్ ఫామ్ గా పెట్టుకుందాం అనుకుంటున్నాం. సూపర్ నేపేర్ కానీ, స్మార్ట్ నేపేర్ కానీ, మీకు అవసరమైన ఏదైనా రెడ్ నేపేర్ కానీ, మీరేదైనా సరే హెడ్జ్ ల్యూసన్ కానీ, ల్యూసన్ కానీ, సుబాబులు కానీ, ఏదైనా సరే అట్లాంటివన్నీ మీకు కోరికలు, మీరు ఏవి కావాలంటే అవన్నీ కూడా ఈయన ఫామ్ లో పెడతాం. ఇక్కడైతే మీకు అనుకూలం ఏమంటే ఉచితంగా తీసుకెళ్ళిపోవచ్చు, అమ్ముడైనా ఉచితంగా ఇచ్చేస్తాడు. అందుకని మీకు ఈ ప్రతిసర ప్రాంతాల్లో ఏ పశుగ్రాసాలు అవసరమైతే అవన్నీ కూడా కొన్ని ఇక్కడ మోడల్ గా ఒక అర్ధ ఎకర అంత పెట్టేటట్టు కూడా ఒప్పుకుంటారు, అది చేస్తాం. అది ఖచ్చితంగా మాకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అవన్నీ కూడా తెచ్చి మీ దగ్గర పెడతాము. పశుగ్రాసాల మీద కూడా కొంచెం బాగుండాలి. చాలా ఎనుకబడిన ప్రాంతం కాబట్టి నరేంద్ర అన్న గారు చాలా ఆలోచించి చాలా అవగాహన చేసి రైతుల గురించి నియోజకవర్గంలో అవగాహన చేసి రైతులకు ఎటువంటి సేద్యం అనేది ఎలా ఉండాలి అనే సదస్సు ఇది చాలా పెద్దలు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. సేంద్రియ పద్ధతి అనేది ఎవరికి అవగాహన లేదు, దాన్ని ఎలా చేయాలి అనే విషయం గురించి చాలా పెద్దలు
పెద్ద పెద్ద అవార్డు గ్రహీతలు చాలా మంది ఇందాకే స్టేజ్ మీద తెలియజేశారు. అది ప్రజలందరూ అమల పని చేస్తారు. ప్రజలందరూ ముఖ్యంగా 70-80% రైతు ఆధారిత ప్రాంతం కమ్మలపల్లి నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్క రైతు దాన్ని అవగాహన తీసుకొని ఈ కెమికల్ అంటే ఫర్టిలైజర్ వాడకుండా ఈరోజు ఈ సభలో ఎలా అయితే పెద్దలు చెప్పారో అవన్నీ సేంద్రియ పద్ధతిలో ఒక ఆవు ద్వారా ఎలా ఒక 30 ఎకరాలు ఒక ఆవు ద్వారా సేద్యం చేయొచ్చు అనే విషయాన్ని పెద్దలు బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్న వాళ్లే కాకుండా బయట కూడా ఇంకా మన రైతులకు దాని సలహా తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి నరేంద్ర అన్న గారికి ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి నరేంద్ర అన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫార్మర్స్ ట్రైనింగ్ క్యాంపు వచ్చిన రైతులకు అన్ని మండలాల నుంచి చాలా ఉత్సాహంతో తరలి వచ్చినారు. నిపుణులు చాలామంది ఇక్కడికి వచ్చి తమ సందేశాన్ని అందించినారు. ఈ సభకు విచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రెస్ అందరికీ, రైతులందరికీ, రైతన్నలకు, రైతు సోదరీమణులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన రైతులకు ఎంతో మంచి సందేశాలు ఇచ్చినారు. మీకు చాలా బాగా తెలుసు ఈ ప్రాంతం తంబళ్ళిపల్లి ప్రాంతము, బీరంగి కొత్తకోట ప్రాంతము ఎంతో వెనుకబడిన ప్రాంతమని ప్రతి ఒక్కరికి చిన్న పిల్లోనికి కూడా తెలిసిన విషయమే. గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది లీడర్లు వచ్చినారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు, పోయినారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఒకసారి మనం వెలుగు తిరిగి చూసుకుంటే, ప్రస్తుత పరిస్థితులను మనం చూసుకుంటే, తంబళ్ళపల్లి మాత్రం ఎటువంటి అభివృద్ధికి నడుచుకోలేదు. మన తంబళ్ళపల్లి ప్రాంతం మనకందరికీ తెలుసు, ముఖ్య జీవనాధారం సేద్యం, వ్యవసాయం. కానీ ఏ రైతు కానీ బాగుపడలేదు, చాలా అతి కష్టాలు పడుతున్నారు రైతులు. ఆ రైతులను ఆదుకోవడానికి ఏ గవర్నమెంట్ కానీ ఏ లీడర్ కానీ ప్రయత్నించడం లేదు. ఏదో 5 ఏళ్ళకోసారి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. అది మనం ఈ ప్రజలందరూ వాళ్ళ బాధ్యత ఏమి, ఓటింగ్ మెషిన్ ఓటేస్తారు, మళ్ళీ ఓటేసినాక మళ్ళీ 5 ఏళ్ళ తర్వాతనే వాళ్ళని మాట్లాడతారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరెవరు ఎన్నికైనారు, వాళ్ళందరూ ఎక్కడికో బెంగళూరుకే పోతారో, బెంగళూరుకే పోతారో, ఇంకా ఎక్కడికి పోతారో, వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యాపకాలు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిలబడి పల్లె పల్లెకు తిరగడము, మండలానికి తిరగడము, తిరిగి ఏమి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలా అని దృష్టి మాకు తెలిసినంత వరకు ఏ లీడరు ఇక్కడ చేయలేదు, ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఇక్కడ ఈ సమస్యల నుంచి పరిష్కారం చేసుకోవాలంటే మన ప్రాంతం వాళ్ళు మనమే ఈ సమస్యలకు పరిష్కారము చేసుకోవాలి. వేరే వాళ్ళైతే మనకు పరిష్కారం చూపరు, వాళ్ళు చూపాల్సిన అవసరం కూడా లేదు. ఏ మీకు సహాయం చేయాలన్న అవసరం నాకేముంది అని వాళ్ళ భావన. కాబట్టి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలా, ఆ క్రమంలోనే ఈ కార్యక్రమము మనము నేను చేయదలుచుకొని రైతులను 6 మండలాల నుంచి ఒక సందేశం ఇవ్వగానే వేల కొద్ది రైతులు ఈరోజు వచ్చినారు. మీరందరూ చూసినారు, వేల కొద్ది రైతులు వచ్చినారు. మనమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? మనమేమి ఈ సభకు 300 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి మనమేమి జనాలు ఇక్కడేం తోగా మనం ఏం చెప్పినాము? భోజనాలు పెడతాము అన్నాం. మీరు రండి, సందేశాన్ని, నిపుణులు ఇచ్చే సందేశాన్ని వినండి, హాయిగా భోంచేయండి, ఈ నిపుణులతో ఒక గుంపుగా కూర్చొని మాట్లాడండి, మీ సమస్యలను చెప్పండి, మీ సమస్యల పరిష్కారానికి వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో వినూత్నమైన ఐడియాలు, ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి.
వాళ్ళు అడగండి అని మాత్రమే చెప్పినాం. భోజనం పెడతామన్నాం. వేల కొద్దీ మంది జనాలు తరలి వచ్చినారు. అదే చెప్తుంది, ఆ ఒక్క విషయమే చాలా విశదీకరిస్తుంది మన పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయనేది. ఎంతో నిస్పృహతో ఆశలన్నీ వదులుకొని మన రైతాంగం ఈనాడు ఆ దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఈ సమస్యలన్నిటికీ మాకు ఒక పరిష్కారం కావాలా అనే తపన కడుపులో ఉంది ప్రతి ఒక్క రైతులో, ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఉంది. నేనేమి పెద్ద కుటుంబం మాదేం కాదు, నేను చిన్న సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కానీ చిన్నప్పటి నుంచి నేను సేద్యం చేసిన, వ్యవసాయం చేసిన, ఇప్పుడే రేషం గురించి, పట్టు పరిశ్రమ గురించి ఇప్పుడే మాట్లాడాము. మేము మా ఇంట్లో మేము రేషం మేపినాము, పట్టు పరిశ్రమ రేషం మేపినాము. నేను స్వయంగా గూళ్ళు చిదలగట్టకు, ముల్బాగలకు, చింతామణికి మార్కెట్లకు వేసుకొని పోయినా నేనే. కాబట్టి రైతాంగానికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి కష్టాలు పడుతున్నాము అనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని. ఈ సమస్యలకన్నిటికీ ఒక పరిష్కార మార్గం చూపాలా, ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చినాను, దేవుడు బుద్ధి జ్ఞానము, దానితో పాటు అంతో ఇంతో డబ్బు కూడా సమకూర్చినాడు, కష్టపడి పనిచేసినాం, కష్టపడి సంపాదించినాం, ఏ అన్యాయము మోసము ఎవరికీ చేయలేదు, కష్టపడి సంపాదించిన రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బే. కానీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఒక మనిషి జీవితంలో ఒకనొక సమయంలో ఒక ప్రశ్నంతో ఉత్పన్నమవుతుంది, జీవితం అంటే ఇదేనా? కోట్లు గడించడం, హాయిగా ఏసీ రూముల్లో కూర్చోవడం, అదేనా జీవిత పరమార్థం అంటే అదేనా అనేది ఒక కొంతమంది కలుగుతుంది. ఆ ప్రశ్న నాకు కూడా వచ్చింది. మంచి ఉన్నతమైన స్థానాన్ని పోయినాము, కోట్లు సంపాదించిన, నేనేమో కష్టపడి సంపాదించిన, కోట్లే సంపాదించిన, ఇవన్నీ సంపాదించిన తర్వాత అంతేనా జీవితం అంటే ఇదేనా ఇంతేనా అని అనిపించింది. సో దానికి పరిష్కారం నాకు తోచింది ఏమంటే, నేను పుట్టిన ప్రాంతము, నేను పుట్టిన పల్లె వాతావరణము, ఇక్కడ పడుతున్న రైతుల కష్టాలను ఏదో విధంగా నా వంతు సహాయం చేయాలా, ఇది ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలా. పరిష్కారం కనుక్కోవాలా అని అంటే దానికి తెలివి ఉండాలా, నెంబర్ వన్. మొట్టమొదటిగా తెలివి అనేది ఉండాలా. రెండోది కడుపులో ఆకాంక్ష ఉండాలా. మీరెవరో బెంగళూరులకు వస్తే వాళ్ళకేముంటుంది, వాళ్ళేమి లేదంటే పుగునూరు వాళ్ళకి మీరు ఇస్తే పుగునూరు వాళ్ళు వచ్చి నీకు ఏమైనా చేస్తారా, లేదంటే బెంగళూరు వాళ్ళు ఏమన్నా వచ్చి మీ ఇంట్లో మీ ఇంటి మీ పల్లెకి వచ్చి ఏమైనా మాట్లాడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? రైతు గురించి పట్టించుకునే నాయకుడే లేరు. అది కరెక్ట్. రైతు గురించి పట్టించుకునే నాయకుడు ఎవరూ లేరు. కాబట్టి ఇందాక నేను చెప్పిన విధంగా నాకు కడుపులో ఆకాంక్ష అనేది ఉంది. ఒక గ్రేట్ డిజైర్ ఇన్ మై స్టమక్. మన ప్రాంతానికి ఏదో మనం చేయాలా, మనం సహాయం చేయాలా, మన రైతుల సమస్యలు పరిష్కారం చేయాలా.